నేను ఈ మాటల్లో మీరు ఒక మాట గమనిస్తే నన్ను కూడా అబ్బాయి సారీ అమ్మా సారీ వెరీ సారీ ఒకసారి కానీ మీరు ఎలాంటి వాళ్ళని అందలం ఎక్కిస్తున్నారో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే నేను వింటే రాళ్ళు ఇచ్చుకుని కొట్టి అనిపిస్తుంది అలాంటి మనిషి మన సొసైటీలో కూడా ఉండకూడదు దరిద్ర మీరు ఎవరు బిప్స్ విన్నారు కాబట్టి మీకు తెలియదు ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా ఒక యాంకర్గా మీరు ఏమనుకుంటున్నారు ఒకసారి కెమెరాకి చెప్పండి ఇలాంటివి నర మానవుడు అనేది మాట్లాడతారా అసలు మీరు ఇంకా విని చాలా తక్కువ రాస్తారు విన్నాను విన్నాను చాలా ఘోరంగా మాట్లాడారు అంటే కోపం వస్తే ఇంత గానం మాట్లాడతారు అన్నది మాత్రం నాకు తెలీదు అమ్మని నాన్ని ఈ రిలేషన్స్ ని తిట్టడం ఏంటి నాకు తెలియట్లేదు అసలు ఎంత కోపం వస్తే అంటే భార్య భర్తలు కావచ్చు లవర్ అండ్ హస్బెండ్ అయినా వాట్ ఎవర్ ఏ రిలేషన్ ఉన్నా ఈ విధంగా మాత్రం నేను అక్కడ వినలేదు నిజంగా ఇప్పటి వరకు ఆవిడకి కోపం కోపం వచ్చింది అనేది ఒక బహన రోజు ఆవిడికి కోపం రావడానికి ఒక రీజన్ ఇప్పుడు నేను విన్న దాంట్లో ఒకటి లైన్ విన్నాను నా దగ్గర మాల్వి మల్హోత్రవి నీవి కలిసిన ఫోటోస్ ఉన్నాయి నేను అప్లోడ్ చేస్తా అని చెప్పి విన్నాను నేను ఇప్పుడే అంటే కావాలనే మాల్వి మల్హోత్ర కాదు 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 ఏమైనా ఉండుంటాయి మనకు తెలియదు అది ఏముందో నేను ఏముందో రికార్డులు అయితే నేను అది విన్నాను అదే అన్న నేను ఏ నేను ఏముందో ఏం లేదో నేనైతే రూల్ అవుట్ చేయను ఆవిడ ఏం చేస్తుంది మూడు గూగుల్ అకౌంట్స్ ఓపెన్ చేద్దాం చేస్తా ఇంకా ఇంకా దాంట్లో చాలా క్లియర్గా మీకు తర్వాత వినబడుతుంది వీడి జీవితం సర్వనాశనం చేస్తా వీడి కెరీర్ని సర్వనాశనం చేస్తా నీకు సినిమా ఎవడిస్తాడో చూస్తా నిజంగా అంటే మీరు వింటే ఇలాంటి ఆడదాంతో మనిషి అనేవాడు కాపురం చేయలేడు ఆవిడ మస్తాన్ సాయితో ఉందో లేకపోతే ఇంకో రెడ్ ఉన్నిత్ రెడ్డితో ఉందో అనేది పాయింట్ కాదు ఇవన్నీ క్షమించిన ఇలాంటి రోజు ఇదే రోజు ఇదే అండ్ మీకు మీకు క్లియర్గా వింటే వచ్చి కొడతా ఉంటుంది కుక్కను కొట్టినట్టు కొడతా ఉంటుంది అరుస్తున్నాడు రాస్తాడు నన్ను ఎందుకు కొడతా ముప్పై సార్లు కొట్టింది అది ఇంట్లో అందులో ఒకసారి ఫోన్ ఎరగ కొట్టబోతుంటే ఇట్లా జస్ట్ పట్టుకున్నాడని మీకు ఆ అమ్మాయి ఇంకో మాట కూడా చెప్పింది నన్ను తల పగల కొట్టాడు నాకు ఫ్రస్ట్రేషన్లో ఫోటోస్ కూడా మీకు ఒక్క సాక్షి నేను ఇస్తా అమ్మా నీకు కొంచెం మొత్తం కరెక్ట్గా అంటే ఇది వన్ అండ్ హాఫ్ అవర్ లాంగ్ డ్యూరేషన్ అట్లా టక్కుమని మీకు పట్టుకోలేకపోతున్నాను మీకు పంపిస్తాను నేను క్లియర్ కట్గా ఇట్లా పట్టుకుంటే నా మీద చెయ్యి పడిందో అంట అంటే ఆవిడని ఇప్పటిదాకా ఎప్పుడు కొట్టల అన్ని పగలు కొట్టేసింది ఆ సౌండ్లు వినబడతాయి అక్కడ వినబడుతుంటుంది ఫోన్లు పగలు కొట్టేస్తుంది టీవీలు పగలు కొట్టేస్తుంది రోజు ఇదేమో ఎన్ని ఫోన్లు పగలు కొట్టిందో ఎన్ని టీవీలు పగల కొట్టిందో ఆవిడ ఇలా రోజు ఆవిడికి సాయంత్రం రాగానే ఆ డ్రగ్స్ తీసుకోవడం ప్రీతమైన హై రావడం ఇప్పుడు అందరం తాగే ఉంటుంది కదా మిగతా వాళ్ళందరూ కదా మిగతా వాళ్ళందరూ నీలాగా లేదు కదా సో తాగుడికి డ్రగ్స్కి తేడా కనబడుతుందా మనకి అక్కడ ట్ దాంట్లో చింటూ అని పేరు పడుతుంది సరే మస్తాన్ సాయి అని పేరు మస్తాన్ సాయి మస్తాన్ సాయి ఒక జస్ట్ ఒకసారి దొరికాడు అంటే అది కూడా గా ఈ చింటూ అనేవాడు పెడర్ చింటూ అనేవాడు అక్కడికి ఇంకా క్లియర్ గా మీకు వింటే చింటూ నా బెస్ట్ ఫ్రెండ్ తర్వాత బీప్లేసారు పాప మీకు ఇంత ముందు తర్వాత అంతగా చింటూతో నేను సంసారం చేస్తా అనే రేంజ్ లో మాట్లాడినా దాంట్లో విత్తుల్ని బట్టి మనం కను నిజంగా నేను ఇప్పటి వరకు ఒక అమ్మాయిగా నాకు అంటే వాట్ షీజ్ అన్నది నాకు తెలియదు ఇప్పటి వరకు బట్ అది పక్కన పెడితే ఒక అబ్బాయితో ఇట్లా అబోషన్ అయింది అని చెప్పి మెడికల్ రిపోర్ట్స్ ఇచ్చాను అని చెప్పి చెప్పారు బట్ దానికి యాజ్ ఎ గర్ల్ గా నాకు ఒక సింపతి ఉండేది ఎందుకు ఇలా అమ్మాయికి పిల్లలు పుట్టడానికి ఛాన్స్ లేకుండా ఫెలోపిన్ ఆపరేషన్ చేశారని నేను చాలా విశ్వసనీయంగా గ్యాదర్ చేసిన సమాచారం అంటే ఎక్కడ ఫెలోపిన్ అనేవి ట్యూబ్స్ ఏవో ఉంటాయి అవి రిమూవ్ చేసేసేట ఆవిడకి దానికి కూడా కారణం ఏంటంటే విపరీతంగా డ్రగ్స్ వాడడం వల్ల ఆవిడికి ఆ సిస్టమ్ చేయడం డ్రగ్స్ సిగరెట్టు మందు మీరు గమనిస్తే మీరు ఎవరైనా సరే విలేకరులు నేను చెప్తున్నాను కదా మీరు విలేకరులు ఆవిడ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు రోజులో నలభై సిగరెట్లు అట నేను విన్నది మీకు మామూలుగానే బూతులు వస్తూ ఉంటాయి నోట్లో నుంచి దానికి తోడు రోజు రాత్రి అయితే ఇప్పటికీ మందు అండ్ ఇప్పుడు డ్రగ్స్లో దొరికిపోతుందేమో టెస్ట్ చేస్తే తీసుకోకుండా పోవచ్చేమో కానీ బట్ ఇప్పుడు నడుస్తున్న పరిస్థితి అయితే నేను ఒక ఆడపిల్లగా లేదా మీరు ఆడపిల్ల కాకపోయినా మగవాడైనా సరే నిజంగా ఎవరైనా సరే సహిస్తారా ఇట్లాంటి వాళ్ళని నేను మరి ఇట్లాంటి వాళ్ళని రాళ్లతో కొట్టి తరిమేయాలి ఇప్పుడు చేస్తున్న ఈ రక్కస్ ఏదైతే ఉందో దిస్ ఇస్ జస్ట్ ఎ డ్రామా టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ ఈ డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకోవడానికి ఎస్కేప్ అండ్ మీకు అసలు తెలియని ఆరాచకమైన విషయం ఏంటంటే ఈ పెద్ద మాఫియాతో నాకు తెలియకుండా పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఇంత పెద్ద నాకు రోజు థ్రెట్స్ ఫోన్ చేస్తున్నారు పిల్లల్ని మీకు కనబడకుండా అయిపోతారు జాగ్రత్త మీ ఫ్యామిలీ వాళ్ళని డైరెక్ట్గా నీ కారులోనే డ్రగ్స్ దొరుకుతుంది జాగ్రత్త రేపు ఎల్లుండో ఒక అమ్మాయి నాంపల్లి దగ్గర వచ్చి చించుకుంటుంది అని అన్యాయం చేశాడు వీడు అని చెప్పి చూస్తూ ఉండు అలా అంటే నమ్మేస్తారు కేసులు పెడతాను నీ మీద ఇలా రోజుకి ఒక రకమైన బెదిరింతమ్మా నేను చెప్తున్నాను కదా ఇది మేము పెట్టు కేసులు ఎన్ని కేసులు పెడతావు పెట్టు లేకపోతే ఎన్ని ఏం చేస్తావు చేస్తా నేను ఒక స్టాండ్ తీసుకున్నాను నీలాగా నేను ఉన్మాదం చేయట్లా ఉద్యమం చేస్తున్నాను ఉద్యమం ఇది చేస్తూ నేను జైలుకి పోయినా నేను హీరోనే నీలాగా డ్రగ్స్ అమ్ముకుంటూ దొరకలా నేను అంటే కోటి రూపాయలు ఇస్తామో అని చెప్పి లావణ్య కూడా నా కోటి రూపాయలు డిమాండ్ చేశారు వాళ్ళ న్యాయవాది అని చెప్పి రిటర్న్ మళ్ళీ మాట్లాడుతున్నారు ఓడిపోతాము అన్న భయంతో నా కోటి రూపాయలు రిటర్న్ ఇస్తాను ఈ కేసు అనేది వాపస్ అని చెప్పి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పి చెప్పి ఎవరికి లావణ్యకి కోటి రూపాయలు ఇస్తారా లావణ్యకి కోటి రూపాయలు ఇస్తే పదిహేను వందలకి ఎన్ని డ్రగ్ ప్యాకెట్లు మన హైదరాబాద్లో సర్ఫ్ అవుతామా ఇది ఆలోచించాము మీరు ఎంతసేపు అక్రమ సంబంధం కొనాలని ఆలోచిస్తున్నారు ఇది మీకు తెలియదు ఈ పన్నెండు మంది ఇంకా ఎంతమంది ఉన్నారో ఈ డ్రగ్స్ మాఫియా నా ఎంబడబడుతున్నారు నేను ఇట్లా నిజాలన్నీ వెలుగులోకి తీసుకొస్తున్నాను ఈ కేసుని తగ్గిస్తున్నాను అని చెప్పి వాళ్ళు రగిలిపోతున్నారు లోపల ఏదో ఒక రకంగా వీడిని లోపల ఇచ్చాలి లేకపోతే నోరుము ఇచ్చాలి ఏదో ఒక రకంగా అనమాట రకరకాలుగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ ఏదో రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి వీడి మీద ఏమన్నా పాత కేసులు ఉన్నాయా చెక్ చేయండి అవి తీద్దాం బయటికి అని చెప్పి పంజగుట్ట సిఐకి ఫోన్ చేశారు ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాడు ఎవరు ఫోన్ చేశారు మీ మీద ఏమైనా ఉన్నాయండి ఆయన మీద ఏం లేదండి ఆయన పెట్టాడు ఒక అమ్మాయి మీద అమ్మాయి హెరాస్ చేస్తుంది అని చెప్పి ఆ కేసు ఇదంటే ఆ ఎఫ్ఐఆర్ అడిగితే వాళ్ళు మొత్తానికి ఎవడో ఒకడు ఉన్నాడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరికి అంటే ప్రతి దాంట్లో ఇట్లాంటి దరిద్రులు కొంతమంది ఉంటారు కదా లేకపోతే ఇంత దరిద్రం ఏంటమ్మా ఒక డ్రగ్ పెడలర్ నలభై ఐదు రోజులు జైలుకెళ్ళి వచ్చిన అమ్మాయి వచ్చి అదే ఛానల్లో ఏ ఛానల్ అయితే నిన్ను ఈ అమ్మాయి డ్రగ్స్ స్మగ్లర్ డ్రగ్ స్మగ్లర్ లావణ్య జల్సాలకు అలవాటు పడి ఇలా చేస్తారు లావణ్య అని చెప్పి చెప్పిన వాళ్ళు అంటే మనం వాళ్ళకి నిజంగా వాళ్ళకి నిజంగా ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అది ఎందుకంటే ఇంకొకసారి డ్రగ్స్ అమ్మడానికి ఎవడన్నా భయపడాలి అందులో ఆడపిల్ల ఇలా చేసింది అంటే రేపు ఏ ఆడపిల్ల అయినా సరే ఇలాంటివి చేద్దాం అనుకుంటే ఇలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది సమాజంలో నాకు ఇంత అవమానం జరుగుతుంది అనుకునే లో ఉంటే ఇంకొకళ్ళు ముందుకు రారు అంతేగా నేను కూర్చోబెట్టి అమ్మ లావణ్య గారు మీకు అన్యాయం జరిగిపోయిందా చెప్పండి మీకు వా రాజధాని కావాలా తెచ్చిస్తాము ఏదైనా జరగని వాళ్ళ లైఫ్లో మనం ఎందుకు ఇట్లా డ్రగ్స్ మగలన్నీ ఎంకరేజ్ చేస్తున్నాము నేను ఎంత సఫర్ అవుతున్నాను మూడు రోజుల నుంచి చెప్తున్నాను మన మీరు ఏం ఆశ్చర్యపోకలేదు రేపు రోజులు ఉండో నా మీద అడ్డమైన కేసులు బుక్ చేసినా కూడా అంటే దీని అర్థం ఇప్పుడు మీరు ఆల్రెడీ లావణ్య కోఆపరేషన్ చేశారు అని చెప్పి చాలా మంది అంటున్నారు అంటున్నారు బట్ ఈ అబార్షన్ అనేది కూడా ఒక డ్రామా అంటారా ఖచ్చితంగా డ్రామానే ఇప్పుడు ఎప్పుడో ఆవిడ ఫెలోపింగ్ ట్రూప్స్ రిమూవ్ చేసేస్తే దమ్ముంటే బయట పెట్టమనండి మెడికల్ రిపోర్ట్ మెడికల్ రిపోర్ట్ బయట పెట్టారా ఈ రోజైనా పెట్టారా లేదు అండ్ ఇంకొకటి అన్నిటికంటే దారుణమైన విషయం చెప్తా ఒకవేళ అదే నిజమైతే ఎందుకు సెక్షన్ పెట్టలేదు అబార్షన్ సెక్షన్ అనేది ఎఫ్ఐఆర్ లోనే లేదు యాక్చువల్గా నేను అడ్వకేట్ గారిని కలిశాను ఇలా సెక్షన్స్ పెట్టారు అని అంటే అనే సెక్షన్ ఉండాలి అని చెప్పి ఎలా బొంకుతున్నారంటే పచ్చి అబద్ధాలు నోటికొచ్చినట్టు వచ్చి నోటి బొంకుతున్నారు వాళ్ళు పాప రాజస్థాన్ రిలీజ్ చేసిన ఇవన్నీ కూడాను ఎట్లా అంటే ఎక్కడ రాజస్థాన్ రిలీజ్ చేశాడో వాళ్ళ ఫ్రెండ్ రిలీజ్ చేశాడో తెలియదు కానీ మొత్తానికి ఆ బీప్ లేసి జనాలకి కాస్త మరి ఇంత దరిద్రంగా నాకు మీకు ఇన్పించడం నాకు నిజంగా క్షమించండి మరి నేను నిజంగా చెప్తున్నాను కదా లేదు అంటే ఇప్పుడు మీరు ఇంతలా వినిపించకపోతే ఎందుకంటే నేను ఇప్పటివరకు విన్న రికార్డు కూడా ఆల్రెడీ బీ బీ మొత్తం సౌండింగ్ ఉన్నది మాత్రమే విన్నాను ఐ డోంట్ నో వాట్ వాట్ ఇట్ ఈస్ అని మీడియాకి నిజంగానే నిజంగానే రెస్పాన్సిబిలిటీ అంటే అమ్మ జనాలకి ఇప్పటికీ కూడా అక్రమ సంబంధాలంటే ఓ తెగ ఎవరు చూస్తారు డ్రగ్స్ ఉందంటే ఏదో కేసులు అనుకుంటారు కానీ నిజానికి ఇది ఇది చాలా పెద్దది అక్రమ సంబంధం కేసులు అంటే వదిలేస్తారు బట్ అవి నిరూపణ అయ్యేది ఎవడు ఎవడు చూసాడు లాడ్ లో ఉన్నారంటే లాడ్జ్ లో ఉన్నాం ఏంటి అని అడిగేవాళ్ళు మీ దగ్గర ఇన్ని ప్రూఫ్స్ ఉన్నప్పుడు లావణ్యకు వ్యతిరేకంగా అయినా లేదా ఈవెన్ రాజ్ తరుణ్ కి ప్రూఫ్స్ ఇచ్చాయినా ఎందుకంటే ఇప్పటి వరకు రాజ్ తరుణ్ గారు వచ్చి మాట్లాడిన పొజిషన్ అయితే నాకు ఇప్పటివరకు ఎక్కడ కనిపించలేదు రాజ్ తరుణ్ మీద ఎలిగేషన్ నిజంగా అయ్యి ఉంటే ఈ పాటికి అరెస్ట్ ఏదో చేయాలి కదా ఫస్ట్ అరెస్ట్ కూడా తీసుకెళ్లారు కదా అసలు ప్రాసెస్ అది కాదు ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేయడమే పెద్ద తప్పు అది కూడా ఎందుకంటే ఇంత మీడియా హడావిడి చేసేసి ఆ పెద్ద లాయర్ ఎవరో వచ్చేసి ఇంత చేసేస్తే ఇంకా పెట్టకపోతే ఏమన్నా అనుకుంటారేమో పెట్టారేమో తప్ప నిజంగా షీజ్ రిపీట్ అవ్వండి ఇది ఒక్క కేసు అనుకుంటున్నారా మస్తాన్ సాయి ఒక్క కేసే అనుకుంటున్నారా షీ టీమ్స్లో మళ్ళీ ఒక కేసు పెట్టింది అక్కడ కౌన్సిలింగ్ ఇస్తే రాజ్ తరుణ్ కూడా తీసుకెళ్ళింది రాజ్ తరుణ్ నా ఫ్రెండు మస్తాన్ సాయి నాకు కావాల్సిన మొగుడు వీడు నన్ను మోసం చేశాడు నాకు నాకు మస్తాన్ సాయిని ఈ రోజు ఎలా అయితే నాకు రాజ్ తరుణ్ కావాలి తరుణ్ ఇప్పించండి అంటున్నాడో ఆ మస్తాన్ సాయి నాకు ఇప్పించండి మస్తాన్ సాయి పెళ్లి చేయండి అని చెప్పి వాడంబడి పడితే ఎందుకు వెళ్ళాడు రాజ్ తరుణ్ ఫ్రెండ్ నిజంగా రాస్తారు ఫ్రెండే అందుకే రెండు వేల పదిహేడులోనే బ్రేకప్ లేకపోతే ఎప్పుడు డేట్ నాకు కరెక్ట్ తెలియదు బట్ ఎప్పుడు బ్రేకప్ అయిపోయింది మస్తాన్ సాయి ఎప్పుడైతే రంగంలో వచ్చాడో అప్పుడే ఎప్పుడూ బ్రేకప్ అయిపోయింది అయిపోయిన తర్వాత అంతకు ముందే చాలా రోజులు అయిపోయింది బట్ ఓకే మీరు ఇద్దరు హ్యాపీగా ఉంటున్నారు కదా వెల్ అండ్ గుడ్ అక్కడ కూడా ఏమీ గొడవ ఏం లేదు కానీ రాజ్ తరుణ్నే తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే రాజ్ తరుణ్ నా ఫ్రెండ్ అని పరిచయం చేస్తే పోలీసులకి రాజ్ ఎందుకు అది కూడా మస్తాన్ సాయి మీద ఆల్రెడీ గుట్లో కేసు పెట్టింది అది ఆల్రెడీ పది రోజులు నువ్వు కాపురం చేసి పదకొండో రోజు వచ్చి నాకు రేప్ చేశాడని నట్ట అంటావు అమ్మా అని చెప్పి పోలీసులు అనుకుంటారు కదా సరే ఇంకా అమ్మాయి కదా ఏదో ఫోర్స్ చేసి నాకు ఇక్కడ రాకపోతే నేను ఎస్పీ దగ్గరికి వెళ్తా డీఎస్పీ దగ్గరికి వెళ్తా నేను పవన్ కళ్యాణ్కి చేస్తా నేను చంద్రబాబుకి చేస్తా లేకపోతే అదే అప్పుడు ఎవరుంటే వాళ్ళు ఇలా అంతా అంటే ఇప్పుడు ఇప్పుడు చేస్తున్న రక్కసే అక్కడ కూడా ఆంధ్రాలో ట్యాగ్ హీమ్ ట్యాగ్ ఖేమ్ అని చెప్పి మొత్తం అందరికీ కొట్టి నాకు అన్యాయం జరిగిపోయింది నాకు న్యాయం చేయండి నాకు న్యాయం చేయండి నాకు ఇదే పోరాటం పెద్దానిగా దానికి ఒక పోరాటం అని పేరు ఇవేమన్నా స్వతంత్ర పోరాటమో లేకపోతే తెలంగాణ ఉద్యమం చేసేందా డ్రగ్స్ చేసి జైల్లోకి వెళ్ళింది అంటే శేఖర్ గారు ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా అంటే అబోషన్ అయింది ఇంకొకటి మిస్కారేజ్ సింపుల్ అమ్మా అబోషన్ అనేది రూల్డ్ అవుట్ ఎందుకంటే నీకు దమ్ము ఉంటే రికార్డ్స్ చూపించు ఆర్ఎల్స్ దమ్ ఉంటే చెక్ చేయించుకో నీకు పిల్లలు పుడతారని నిరూపించు అంతేకాదు ఇది ఇప్పుడు ఒక ఆరోపణ చేసినప్పుడు నువ్వు నిరూపించుకో అవును ఆ అంతే కాదు నువ్వు ఎందుకు సెక్షన్ పెట్టలేదు అవును సెక్షన్ లేదు ఇవన్నీ కూడా మీడియాకు ఒక న్యూస్ పోలీసులకి ఇచ్చేది ఒక న్యూస్ క్రెడిబిలిటీ లేకపోతే పోలీసుల దగ్గరికి ఇవ్వరు మన దగ్గరికి మాత్రం ఈ కథలన్నీ చెప్తుంటారు మనవాళ్ళందరూ పిచ్చోళ్ళగా ఆవిడ కానీ అసలు ఎవరమ్మ ఒక డ్రగ్ ఎడిక్ట్ని పట్టుకొని కూర్చోబెట్టి అందరం ఎక్కించి ఇంత టూ నిజంగా చెప్పాలంటే ఇంత ఇంత దిగజారిపోయిందా మన మీడియా అనిపిస్తుంది సో నేను ఇప్పటి వరకు విన్న ఈ ఆడియో రికార్డ్ అండ్ ప్రూఫ్స్ని బట్టి చూస్తుంటే మనం ఇప్పటి వరకు ఎవరినైతే సపోర్ట్ చేస్తూ వచ్చాము ఆల్ మీడియా కావచ్చు లేదా పర్సన్స్ కావచ్చు అమ్మాయికి న్యాయం జరుగుతుంది అని చెప్పి అనుకుంటున్నాము బట్ సార్ మన న్యాయం జరగాల్సింది అమ్మాయి కాదు రాజ్ కూడా కాదు నాకు మీకు మన సమాజానికి క్లియర్ కట్గా ఇట్లాంటి వాళ్ళని వదిలేస్తే బెయిల్ డ్రగ్స్ తీసుకొని వదిలేస్తే ఐ మీన్ నలభై రోజులు పెట్టారు జైలు వదిలేస్తారు ఇప్పుడు ఏం చేస్తుంది అమ్మాయి మళ్ళీ అదే డ్రగ్ ముఠాతోటి డీల్లో నన్ను బెదిరిస్తోంది మిమ్మల్ని బెదిరిస్తుంది రేపు మళ్ళీ డ్రగ్ సరఫరా చేయొచ్చు లిటరీ క్లియర్ ప్రూఫ్ ఈజ్ మీ నాకు రోజు థ్రెట్నింగ్ కాల్సి వస్తే నేను ఒక మాఫియాతో డీల్ చేసాను ఎంత భయంగా నాకు మీ దగ్గర అన్ని చాలా తెలివిగా చేస్తారు వీళ్ళు మొత్తం ఆ మాత్రం తెలివి తక్కువగా చేస్తారు వాళ్ళు చాలా తెలివిగా ఎవరో ఎవరో ఫ్రెండ్స్ ద్వారా ఎవరో నా ఫ్రెండ్ ఆ ఫ్రెండ్కి ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేసి బెదిరిస్తారనమాట ఈ మాల్లవి మల్హోత్ర ఎందుకు ఇంటరప్ట్ అయింది అంటే మాలవీ మల్హోత్ర అవుతోంది ఇంకా హర్యానా అని చెప్పి కొంతమందితో ఆల్రెడీ గర్ల్స్ తో తిరుగుతాడు అని చెప్పి తిరగని వంద మందితో తిరిగి నాకేంటి పయ మీ డ్రగ్స్ గోల ఫస్ట్ అది అది ఏంటి మీ డ్రగ్స్ మాఫియా న్యాయం కూడా ఎందుకు పడుతున్నారు నన్ను ఎందుకు బద్నాం చేయడానికి ట్రై చేస్తున్నారు అండ్ నన్నే కదా సిటీలో డ్రగ్స్ ఇంత కలకలం తిరుగుతుంది వాళ్ళు పట్టుకున్నారు రెండోసారి పట్టుకున్నారు అయినా డ్రగ్స్ ఆగే నిన్న కూడా మన రఘల్ప్రీత్ సింగ్ వాళ్ళ తమ్ముడు అని చెప్పారు ఆగట్లేదు కదా ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించకుండా ఇట్లా జనజీవన సంవత్సరం వదిలేస్తే వాళ్ళు బయటకు వచ్చి ఉద్యమాలు అని చెప్పి చేస్తే మనమందరం కూడా ఆమె తెలంగాణ ఉద్యమం చేస్తున్నట్టు పో పొలం మీటింగ్లు పెడుతున్నారు అవున ఆయన చేశాడో ఈవిడ చేశాడు ఏం చేశారు అది పక్కన పెట్టండి ఈ ఇదేంటిది ఈ సంగతి ఏంటి ఈ డ్రగ్స్ కేసు దేల్చాడు అది తప్పించుకోవడానికే కదా ఇది ఇదంతా అందుకనే నాకు వీళ్ళంతా కట్టారు వాళ్ళు ఎందుకంటే వాడికి ఇంకో అమ్మాయితో సంబంధం ఉంది ఒక్క మాట అడుగుతానమ్మా ఇప్పుడు రాజధానుకి ఆ అమ్మాయితో సంబంధం ఉంది అని ప్రూవ్ చేసింది అనుకో అమ్మాయి ఒకవేళ నిజంగానే ఉంది అని అనుకుందాం ఇప్పుడు రాజ్ తరుణ్ నాకు కావాలని ఎవరు చేసి పెట్టాలి మాల్వి విమలహోత్ర పెరితే అదొక సబబ్ రాజ్ తరుణ్కి నాకు సంబంధం ఉంది నన్ను రాజ్ తరుణ్ ఇదిగో చూడండి మెసేజ్లు ఉన్నాయి నన్ను రాజధాని పెళ్లి చేసుకోవాల్సిందే నన్ను మోసం చేస్తే పెళ్లి చేసుకోవను అన్న పక్షంలో ఏదో జైలుకెళ్తావా లేకపోతే భర్ణం జలించాలా ఏదో ఉంటుంది సో బేసికలీ ఇది మాల్విమలహోత్రాకి రాజధరుని ఇప్పించడానికి తగిన సాక్ష్యాలు తప్ప నీకు రాసి తరుణ్ దొక్కుతాడు నువ్వు క్లియర్ కట్ గా మస్తాం సైతం వెళ్ళిపోయావు నువ్వే రాసిన తర్వాత ఏ రకమైన అర్హత ఉంది నువ్వు రాజధరుని అడగడానికి అంటే నేను తిరిగాను వాడు తిరిగాడు చెల్లుకు చెల్లు కాబట్టి అంటే ఇలాంటి నీతి లేని వాళ్ళని కలపడానికి మన మీడియా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లు కోర్టులు కూర్చొని గంటలు గంటలు చర్చించుకునే దీనికోసం అన్ని ఇలాంటి ఇలాంటి సి నేను అనేది ఏంటంటే అతని సంగతే ప్రూవ్ చేయాలి సరే ప్రూవ్ చేసినా ఇద్దరు నీతి లేని వాళ్ళు అనుకుందాం వాళ్ళని వాళ్ళ త్వగా తీర్చడానికి మీడియా అంతా రావాలా లేకపోతే డ్రగ్స్ మాఫియా అంటారు కట్టడానికి మనం కృషి చేయాలా దాని గురించి ఎవరు లేదు రాజు తర్వాత ఏమనుకున్నాడు మాలవి ఏమనుకున్నాడు వాళ్ళు మాల్వి లేకపోతే మాస్తాన్ సాయి ఇప్పుడు మీరు అంటే హైదరాబాద్ లోనే ఉన్నారు ఈవెన్ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన సర్కార్ వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ మాఫియా అనేది గంజాయి అనేది తగ్గించాలి అని చెప్పి చాలా చోట్ల ఈ కార్యక్రమాలు చెప్తున్నారు నిజానికి ఓకే అది అది ఒక రకంగా అలామింగ్ బట్ కొంతమంది కొన్ని కొన్ని రోజులు ఎవరు వర్షన్స్ వాడుకుంటాయి సాధువులు కూడా కొడుతుంటారు గంజాయి గంజాయి అనేది కొంత తప్పే కానీ ఈవిడ మెత్తు డైరెక్ట్ మెత్తిది కంప్లీట్ ల సబ్స్టెన్స్ సబ్స్టెన్సీ ఇది దాని వల్ల కదా ఇంత మీకు ఇది మొత్తం ఇస్తా మీరు వినిన తర్వాత మీరు ఆత్మహత్య చేసుకోకుండా ఒక ఆపరేషన్ బట్ ఇన్ని ప్రూఫ్స్ ఉంచుకొని ఈవెన్ రేపు మీకు ఆల్రెడీ ఇట్లా కేసుల మీద పెడతారు అని చెప్పి బెదిరిస్తున్నారు కాల్స్ వస్తున్నాయని ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు ఇన్ని మీడియా దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూస్ చేస్తున్నారు ఈవెన్ రాజ్ తరుణ్ తరపున కాకుండా నార్మల్గా ఒక డ్రగ్స్ కేసుకి సంబంధించి ప్రజలకి ఏం కావద్దు అన్న మంచి ఉద్దేశంతో పోరాడుతున్న మీకు రేపు ఏదైనా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఏదన్నా ఫస్ట్ బద్నాం చేయడానికి ఇలా లేకపోతే ఏదో ఒక ఏదో ఏదో ఒక ప్యాకెట్ తీసుకొచ్చి నా దాంట్లో పెట్టి వీడియో పెట్ట నేను చెప్తున్నానమ్మా నేను నా ఇప్పుడైనా సరే రెడీ ఆల్కహాల్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా సరే నా బ్లడ్లో ఈనుమంత కూడా ఉంటే మీరెందుకు కేసు ఫైల్ చేయట్లేదు మరి మగాడి అదే అమ్మ నేను నా పోరాటం కూడా మగాడి దరిద్రం ఏంటంటే మగాడి పోలీస్ స్టేషన్కి వెళ్తే కుక్కలా చూస్తారు సార్ అక్కడ నుంచి వాళ్ళు మూడు గంటలైనా పట్టించుకోరు ఆడది కేసు పెడితే టక్కుమంది తీసుకుంటారు నాకు క్లియర్ కట్గా అదే చెప్పారు నాకు పంజగుట్లో నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అది ఇప్పటిదాకా కనీసం ఎఫ్ఐఆర్ కూడా కాలేదు అని నమ్ముతారా మీరు పెట్టారు ఆల్రెడీ నేను కేసు పెట్టాను ఇప్పటిదాకా కనీసం ఎఫ్ఐఆర్ కూడా కాలేదు ఎంత దారుణం నరకం అనిపించాను అమ్మా రాస్త ఇప్పుడు రాస్తే నరకం అయితే అనుభవిస్తున్నాడో అంతకన్నా ఎక్కువ నరకం కాకపోతే ఈ ఏడేళ్ళు నేను ఏడు రోజులు అంతే యాజ్ ఇట్ ఈస్ సేమ్ మోడల్స్ ఆఫ్ ఆఫరండి అనమాట ఒక్కటే రచ్చ మామూలుగా ఉండదు రావడం అన్ని పగలు కొట్టేయడం రచ్చ చేయడం ఏదన్నా అంటే ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తున్నారు మనం బయటికి వెళ్ళి అన్నా కూడా బయటకు వచ్చి అరిచేసి అమ్మాయి అయ్యో అంటే ఎవరి మీద సింపతి వస్తుంది నేనేదో ఏదో అనుకుంటారు ఆ భయంతో ఫస్ట్ సగం మగాళ్ళు మూసుకొని ఉంటారు తర్వాత పోలీసులు ఫోన్ చేస్తారు ఇప్పుడు ఈఎంఐ దీంట్లో కూడా ట్యూషన్కి ఒకసారి పోలీస్ ఇప్పటిదాకా మీరు హండ్రెడ్ డైల్లో ఈ అమ్మాయి నంబర్ ఎన్నిసార్లు ఉందో తీమనండి రోజు ఒకసారి రోజు రాత్రి తాగడం రచ్చ చేయడం డ్రగ్స్ తీసుకోవడం ఫోన్లు చేయడం మీకు అదే చెప్తాను ఇది ఒక్క కేసే కాదు ఇప్పుడు పోలీసులు ఒకళ్ళకి ఇట్లాంటి అంటే డ్రగ్స్ అమ్మే లుచ్చాపన చేసే వాళ్ళ లాంటి వాళ్ళకి కూడా ఎఫ్ఐఆర్ చేస్తున్న ముందు కనీసం ఆలోచించాలి కదమ్మా ఎట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి కేసు పెడుతున్నారని చెప్పి అదే నర్సింగ్ పోలీస్ స్టేషన్లో ఈ అమ్మాయి మీద కేసు ఉంది ఎవరు పాపం వేరే అమ్మాయిని ఒక అమ్మాయి ఈ అమ్మాయి ఫ్రెండ్ అయితే ఫ్రెండ్షిప్ చేసుకొని ఆ అమ్మాయి ఫోన్లో ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ తోటి తీసుకున్న క్లోజ్ ఫొటోస్ ఇవన్నీ తీసుకొని అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టింది లావణ్య మీరు వెళ్ళి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేస్తే మీకు కేసు డిటైల్ కూడా దొరుకుతాయి ఇది ఇప్పుడు జరిగింది డేట్లు వద్దులేమో పాప అమ్మాయికి కాస్త ఇబ్బంది అవుతుంది సో ఆ కేసులో ఏమైనా అరెస్ట్ చేసి తర్వాత బెయిల్ మీద కూడా బయటికి వచ్చింది సో ఏదైతే కేసు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో స్టేషన్లో పోలీస్ స్టేషన్ లో బిఫోర్ కేసు ఉన్నాము ఆంధ్రాలో ఒక కేసు అది కూడా ఫేక్ కేసు పది రోజులు కాపురం చేసి పదకొండు రోజు వీడు నన్ను రేపు చేశాడు నన్ను మర్డర్ చేయడానికి ట్రై చేశాడు కేసు పెడితే అది కూడా చేస్తున్నారు అది కూడా ఇప్పుడు కొట్టేస్తారు ఎందుకంటే నువ్వు క్లియర్ కట్గా ఓపెన్గా మన టీవీ ఛానల్కి వెళ్ళి మస్తానికి ఫోన్ చేసింది మస్తానికి నాకు ఏం లేదని మన ఫ్రెండ్స్ అండి ఏదో చిన్న గొడవ అండి ప్రూఫ్ అది క్యాన్సిల్ అయిపోతుంది అది క్యాన్సిల్ అయిపోయినంత మాత్రం నువ్వు రాసిచ్చింది పోదు కదా ఆయన చాలా తెలివిగా అది క్యాన్సిల్ అయిపోయిందని మా మధ్య లేదు బట్ నువ్వు రాసిచ్చింది ఏంటి అది కాదు కదా తరుణ్ రాస్తారు సంబంధం లేదని ఎస్టాబ్లిష్ అయింది నీకు పెళ్లి కాలేదని ఆ రోజు నువ్వు అనుకున్నావు అనేది నువ్వు ఎస్టాబ్లిష్ అయింది సో ఒకటే కదమ్మా అంటే మన పోలీసు ఇక్కడ ఆ కేసు ఒకటి ఈ కేసు ఒకటి షీ లో ఒకటి బట్ పెళ్ళి పోలీస్ స్టేషన్లో ఏమైనా ఉన్నా మనకు తెలియదు అన్నిటికంటే ఇంకొక దారుణం చెప్తా ఇండియాకి అమెరికాకి అదే తేడా ఇండియాలో ఇట్లా వచ్చి నువ్వు కేసు పెట్టేస్తే అంత జరిగినా కూడా ఇంత దారుణమైన కేసులు ఉన్నాయి ఇంత దారుణమైన కాండక్ట్ డ్రగ్స్ అమ్మి నలభై ఐదు రోజులు కూడా జైల్లో ఉన్న వాళ్ళని కూడా మనం మీడియా నాలుగు వెనకాల వేసుకొచ్చేస్తే ఒక పెద్ద ఛానల్ వచ్చేసి ఒక పెద్ద లాయర్ ఉంటే పెట్టేస్తాం మన కేసులు క్రెడిబిలిటీ చూడాలి కదమ్మా ఈ అమ్మాయి అట్లాంటిది ఎన్ని తప్పుడు కేసులు పెట్టా అక్కడ తప్పుడు కేసు పెట్టావు చాలా క్లియర్ ఎవిడెన్స్ అది ఓకే ఎందుకంటే నువ్వే నేను నోటితో చెప్పేది తప్పుడు అని అది తప్పుడు కేసు ఇక్కడ ఈ ఈ అమ్మాయి మీద యాక్చువల్గా ఈ అమ్మాయి మీదే కేసులు ఉన్నాయి ఇక్కడ తప్పుడు కేసు ఏది షీ టీమ్స్లో ఏంటి మస్తాన్ నన్ను ఇచ్చేస్తున్నాడు మస్తాన్ నన్ను పెళ్లి చేసుకో అంటే మస్తాన్ వస్తే ఏంటమ్మా అంటే లేదు ఇది గుంటూరులో పెట్టిన కేసే అని చెప్పి చెప్పుకున్నట్టు అతను చెప్పుకుంటే మరి అక్కడ పెట్టా కదా మళ్ళీ ఇక్కడ ఎందుకు పెడుతున్నావు అంటే అక్కడ నాకు న్యాయం జరగలేదండి ఇక్కడ న్యాయం చేయండి నాకు న్యాయం చేయండి నాకు న్యాయం చేయండి ఇదే న్యాయ పోరాటం అక్కడ జరిగిందేమో మస్తాన్ సాయికి నాకు సంబంధం ఉంది నన్ను మోసం చేశాడు అని చెప్పి ఇక్కడేమో అయినా నేను అసలు ఫ్రెండ్స్ ఇక్కడ రాస్తాను ఫ్రెండ్ మస్తాన్ సాయి కావాలంటుంది ఎక్కడ వచ్చి ఇక్కడ అంటే ఇప్పుడు లో రాస్త కావాలి టీమ్స్ లో మస్తాన్ కావాలి ఇంకా ఏ పోలీస్ స్టేషన్ లో ఎవరు కావాలో మనకు తెలియదు అన్నిటికంటే అలా తినట్టున్నాను అమెరికాకి ఇండియాకి తేడా చెప్తాను ఈ ఆమె మధ్యలో ఈ ఎఫ్ఐఆర్ రిపోర్ట్స్ అవుతుంటే నేను అమెరికాకి వెళ్ళాను నన్ను ఫ్లై ఫ్లైట్లో అమెరికాలో దిగగానే డిపోర్ట్ చేసి ఇండియాకి పంపించేశారని సిడిసి క్లియరెన్స్ లేదు అని చెప్పంటే పెట్టినది తీసుకెళ్ళడానికి క్లియరెన్స్ లేదని చెప్తుంది కానీ నిజానికి అమెరికా వాళ్ళు ఏ రేంజ్లో అప్డేట్ ఉన్నారంటే నీ మీద ఆల్రెడీ డ్రగ్స్ కేసు ఉంది కాబట్టి నేను వెనక్కి పంపించారు అది కవర్ చేసుకోవడానికి ఆవిడ ఇచ్చింది వాళ్ళు అంత కనీసం మా దేశంలోకి ఇలాంటి చీడ పొరుగు రాకూడదని వాళ్ళు తనివేస్తే వీళ్ళు మన దేశంలో ఇలాంటి వాళ్ళని మహిళ మహిళకు అన్యాయం జరిగిందనే కార్డుతోటి వేస్తూనే ఉన్నారు వేస్తూనే ఉన్నారు వేస్తున్నారు అమ్మ నేను ఈ రాస్తానికి మా విధు మనహోత్ర ఉందా లేదా ఇవన్నీ నేను పక్కన పెట్టినా ఒక మనిషి ఇంత దారుణమైన నీచమైన పనులు చేస్తూ లిటరీ ఒకరితో ఉంటూ ఇంకొకరితో ఉంటూ ఇన్ని అక్రమ సంబంధాలు ఇన్ని ఉన్న మనిషిని మీరు అందలం ఎక్కించడం కరెక్టా మనస్ఫూర్తిగా చెప్పండి నేను అడుగుతున్నాను అంతే మీడియా వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాల్సింది మనం పోరాటం చేయాల్సింది ఇది ఒకటే కాదు నిజంగా నేను చేస్తున్న పోరాటం మగవాళ్ళ మీద ఇంత దారుణంగా విచక్షణ రహితంగా అరే రాజ్ తరుణ్కే దిక్కు లేదు ఇంకా మిగతా వాళ్ళకి ఏంటి అంత పెద్ద అంత హీరోయిన్ పట్టుకొని అంత ఇమేజ్ ఉన్న వాళ్ళని పట్టుకొని నువ్వు ఇది పెట్టేస్తావు అండ్ ఇంకోటి కూడా ఏంటంటే ఎంత పెద్ద హీరో అవుతాయో అంత పబ్లిసిటీ మేబీ కొంతమంది పోలీస్ ఆర్ కరప్టెడ్ కనుక ఉంటే ఆ డబ్బులు ఏమైనా వస్తాయేమో అని అక్కడ కూడా ఉంటుంది లేకపోలేదు కదా ఎందుకంటే ఇదే అమ్మాయి అదే పోలీసులను ఆరోపించింది నువ్వు డ్రగ్స్ లో నన్ను ఇరికిచ్చారు అని చెప్పి ఇరికిచ్చారంటే రాస్తాను ఇరికిచ్చాడంటే ఏంటి పోలీసులు రాస్తాను ఇచ్చి ఇరికిచ్చాడా అంటే పోలీసుల మీదే కదా ఆరోపణ అది అది కూడా నార్సింగ్ పోలీసుల మీదే అది చూసుకోరా అంటే మీ మీద మీరు విచారం చేసుకుంటారా కేసులు పెట్టడం మనుషుల్ని హింసించడం ఇదే పని అయిపోయింది నిజంగానే అంటే మీరు ఇప్పటి వరకు ఏదైతే పోరాటం చేస్తున్నారు దేని గురించి మనం ఏదైతే స్ట్రెస్ చేయొద్దో దాని దాని గురించి మాట్లాడలేము దేని గురించి అయితే మాట్లాడకూడదో దాని గురించి మాత్రం బాగా హైలైట్ చేస్తున్నాము అన్నదిలో వాళ్ళిద్దరూ కలిసి వేలు వేలు పట్టుకున్నారా వాళ్ళిద్దరు మనకు మనం మాట్లాడుతున్నది మన సమాజంలో డ్రగ్స్ అమ్ముకొని బతికి ఒక లుచ్చాపని చేసే ఒక అమ్మాయి ఆ అమ్మాయిని ఈరోజు మనం కూర్చోబెట్టి అందం ఎక్కించి ఈ అమ్మాయికి న్యాయం చేయండి అంటున్నాం మా ఒక మాట అడుగుతా అక్రమ సంబంధాలు డ్రగ్స్ మహమ్మారి ఈ రెండిట్లో ఏది డేంజరస్ చెప్పండి సమాజానికి డ్రగ్స్ మహమ్మారి అక్రమ సంబంధాలు లేని చూడలేదు ఇవాళ కానీ డ్రగ్స్ మహమ్మారి ఎంత దారుణంగా నాశనం చేస్తుంది మనిషి ఎన్ని ఫ్యామిలీలు చితికిపోతాయనేది నాకు తెలుసు అటువంటిది ఈ డ్రగ్స్ అమ్ముతూ అంటే ఫస్ట్ టైము ఈ అమ్మాయి పట్టుబడింది ఎవరికి తెలియలా ఎందుకంటే మీరు అందరు వినే ఉంటారు ఈ అదేం కేసు మన వరలక్ష్మి టిఫిన్ సెంటర్లో డ్రగ్స్ కేసు చాలా కాలకరమైన సిటీ అంతా చాలా హైలైట్ అయింది కానీ అప్పట్లో కూడా ఈ పేరు ప్రధానంగా ప్రస్తావనలోకి రాల ఏత్రి ప్రభాకర్ రెడ్డి అనురాధ అని ఏదో మూడు పేర్లు వచ్చినాయి తప్ప ఏ ట్వల్వ్ పన్నెండు మంది పెద్ద గ్యాంగ్ ఉంది డ్రగ్స్ గ్యాంగ్ డ్రగ్స్ మాఫియాది అక్కడ ఈఎంఐ పేరు రాలే ఎందుకంటే ఏత్రి దాకానే పెడ్లర్స్ గా గుర్తించారు పెడ్లర్స్ అంటే అమ్మేవాళ్ళు డ్రగ్స్ అమ్మేవాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఏదో కన్సూమ్ చేయడానికి వచ్చామన్నట్టుగా వాళ్ళ దగ్గర తక్కువ క్వాంటిటీలో అంటే వన్ గ్రామ్ కన్నా తక్కువ క్వాంటిటీలో పట్టుబడితే సరే లేకపోతే వాళ్ళ రీహాబేషన్ సెంటర్ లో వాళ్ళకి ఏదో ఫైన్ వేసే బుద్ధి చెప్పు పంపిస్తారు మళ్ళీ ఇటు చేయకండి బుద్ధి తెచ్చుకొని బతకండి అని చెప్పి కానీ పోలీసులు వాళ్ళ మీద నిఘా పెడతారు వీళ్ళు ఏమన్నా సప్లైలుగా మారుతున్నారా అనేది మనకి కొంత తెలిసింది కొంత తెలుసుకోవాలని చెప్పి వాళ్ళు నిఘా పెడతారు సో బుద్ధుని వాడు నిజంగానే ఒకసారి పొరపాటు చేస్తుంటే పబ్లోనే ఏదో పొరపాటును టేస్ట్ చేద్దామని చెప్పి చేసి ఉంటే బుద్ధి వచ్చిన వాళ్ళు అంతవరకు కేసు అయ్యి నువ్వు ఏ లెవెన్గానో ఏ నైన్గానో ఉంది అమ్మాయి ఇలా ఉండే దాంట్లో బుద్ధిగా ఉండాలి కదా మళ్ళీ కరెక్ట్గా పది నెలల క్రితం వరలక్ష్మి కేసు అయితే ఐదు నెలల క్రితం రెడ్ హ్యాండెడ్గా పోలీసులు పట్టుకున్నారు రెడ్ హ్యాండెడ్గా అమ్మాయి ఒక్కదాన్నే జైలుకి కూడా వెళ్ళొచ్చు చెంచల్గూడ జైల్లో నలభై ఐదు రోజులు గడిపిన డ్రగ్స్ అమ్ముకునే దాన్ని కూర్చోబెట్టి ఇవాళ మీరు అంబలం ఎక్కించి ఆ అమ్మాయికి అన్యాయం జరిగిపోయింది ఆ అమ్మాయికి అన్యాయం జరిగిపోయింది ఈ అక్రమ సంబంధాలు బాగుతాం పక్కన పడి అసలు నేను దాని గురించి తర్వాత మాట్లాడతా ఫస్ట్ ఒక డ్రగ్స్ అమ్ముకునే అమ్మాయి ఆ అమ్మాయికి అక్కడ చెప్పుకోవడానికి రీజన్ కావాలి ఇప్పుడు ఏంటి చెంచల్గూడ జైల్లో నలభై ఐదు రోజులు శిక్ష కాదమ్మా అది రిమాండ్ అంటే అమ్మాయిని ఫస్ట్ రిమాండ్ వేస్తారు ఎందుకంటే సాక్షులు తారు అమ్మాయి లోపల పెట్టి ఎంక్వైరీ చేస్తారు అప్పుడు బెయిల్ అప్లై చేసుకుంటారు వాడు బెయిల్ ఒకసారి అప్లై చేసింది రాలా రెండు సార్లు అప్లై చేసింది రాలా ఒక అమ్మాయికి అంత ఈజీగా బెయిల్ నిరాకరించరు అంత స్ట్రాంగ్ గా కేసు లేకపోతే అమ్మాయి బెయిల్ నిరాకరింపబడుతుంది లిటరల్ దొరికిపోయింది ఐదు గ్రాముల మెత్ మెత్ ఏదో గంజాయి చిల్లర మెత్ దొరికింది దానికి వాళ్ళు పెట్టిన సెక్షన్ ట్వంటీ టూ బి రెడ్విత్ ఎయిట్సీ అంటే పదేళ్ళు జైలు శిక్ష మినిమం ఐదు వేళ్ళు మ్యాక్సిమం పదేళ్ళు అటువంటి ఒక డ్రగ్ సెటలర్ని ఇవాళ మనం అందరికి అందరికి ఇచ్చాము సరే ఆ అమ్మాయి గోల ఏమిటో ఆ అమ్మాయి లవ్ స్టోరీలు ఏమిటో ఆ అమ్మాయి ఎంతమంతం ఉందో ఇవన్నీ కూడా పక్కన పడేయండి అసలు ఈ యాంగిల్లో మీరు చోట్ల ఇప్పుడు ఆ అమ్మాయి ఆ కేసు నుంచి బయటపడాలి ఇదేముంది రాజధరణి కేసు రాజధరణి ఉంటే లేకపోతే ఏదో చర్యలు చేసుకుంటారు దాని గురించి పక్కన పడేయండి ఆ అమ్మాయి కేసు నుంచి బయటపడాలి కదా ఇప్పుడు ఎంత తెలివిగా ప్లాన్ చేసింది అంటే డ్రగ్స్ ఎందుకు తీసుకున్నా ఏం చేయండి నేనేం లేదు నన్ను ఫ్రేమ్ చేశారు అని చెప్పి చెప్పుకుంది ఒక అమ్మాయిని ఫ్రేమ్ చేసి నలభై ఐదు రోజులు జైల్లో పెడితే ఊరుకుంటారమ్మా పబ్లిక్ అంత ఈజీగా ఫ్రేమ్ చేయడానికి ఆయన ఫ్రేమ్ చేయడానికి ఇదేదో ఏమో చంద్రబాబు ఏమో జగన్ గ్యాంగు వాళ్ళు వీళ్ళు ఫ్రేమ్ చేశారు వీళ్ళు వాళ్ళని ఫ్రేమ్ చేశారు అనుకోవడానికి అంత పెద్ద ఇదే ఉన్నా ఉందా అంటే ఇప్పుడు ఆ కేసు రన్ అవుతుందా రన్ అవుతోంది ఇంకొక రెండు మూడు నెలల్లో కోర్టుకి వెళ్తుంది ఆ అమ్మాయి జైలు శిక్ష మోస్ట్ లైక్లీ పడుతుంది ఎందుకంటే తప్పించుకునే ఛాన్స్ లేదు దాంట్లో ఏం చేసుకుంటుంది ఇప్పుడు రాజు తీసుకుని కూడా అంటే మేము ఇప్పుడు మాట్లాడినా సరే ఖచ్చితంగా నాకు రాస్తారునే కావాలి అది 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 దానికి వస్తున్నా బట్ ఫస్ట్ ఇక్కడ నుంచి బయటపడాలి డ్రగ్స్ కేసులో నుంచి బయటపడడానికి ఏం చేయాలి నన్ను ఫ్రేమ్ చేశారు ఎవరు ఫ్రేమ్ చేశారు రాజ్ తరుణ్ ఫ్రేమ్ చేశాడు రాజ్ తరుణ్ ఎవరు అంటే రాజ్ తరుణ్ ఫ్రేమ్ చేశాడు అనడానికి ఆ అమ్మాయి చెప్పుకునేది ఏంటంటే రాజ్ తరుణ్ నేను చాలా రోజుల నుంచి కలిసి బాబా వాస్తవం ఎందుకంటే ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేసినప్పుడు అమ్మాయి అమ్మాయి సెల్ఫోన్ సీజ్ చేస్తారు సెల్ఫోన్ సీజ్ చేసినప్పుడు మొత్తం అన్ని డీటెయిల్స్ అన్ని చూస్తారు దాంట్లో ఈ ఉన్నతి రెడ్డి నంబర్ ఉంది మస్తాన్ సాయి నంబర్ ఉంది రాజ్ తరుణ్ నెంబర్ ఉంది ఇవన్నీ ఉన్నాయి ఎవరయ్యా మీరు అని చెప్పి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేస్తారు చేసినప్పుడు వాళ్ళందరికీ కూడా వెళ్తారు వీళ్ళు పోలీసులు వెళ్ళి వీడికి డ్రగ్స్కి సంబంధం ఉందా అని చెప్పి టెస్ట్ చేస్తారు ఉంటే వాళ్ళని కూడా లోపల ఉంటారు రాజ్ తరుణ్ పెద్ద హీరో ఏం కాదు ఏదో హీరో తీసుకెళ్లి ఈ పాటికే లోపల ఉండేవాళ్ళు పెద్ద 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 వాళ్ళనే ఎంక్వైరీ చేశారు లాస్ట్ టైం సో కనీసం ఎంక్వైరీ చేసినట్టు మనకి వచ్చిందా లేదు సో అంటే రాజు ఎక్కడ డ్రగ్స్ తీసుకోలేదు అని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నాను నాకు అలాంటి అలవాటు ఏం లేదు నేను చెప్పాను ఆయన చెప్పడం ఈవిడ చెప్పడం కాదమ్మా పోలీసులను తీసి వదలరు కదా నిన్న మనం పేరు ఏంటంటే అఖిల్ ప్రీత్ తమ్ముడు కూడా పట్టుకున్నారు ఇంకో ఇంకో పెద్ద పెద్ద వాళ్ళని షారుఖ్ ఖాన్ కొడుకుని కూడా పట్టుకుని లోపలిస్తే ఎంత తరుణ్ ఎంత పోలీసులకి చెప్పాలంటే అది కూడా నార్కో అంటే చిన్న డిపార్ట్మెంట్ కాదమ్మా ఊరికే నువ్వు అలా అభియోగాలు వేసేలేవు పక్కడ్బందీగా ఆవిడ పట్టుకున్న చోట పనిచేసా అని ఉంటారు ఐదు మంది సాక్షులు కూడా ఉంటారు వాళ్ళు పోలీసులు కాదు వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ దాంట్లో ఉంటారు వాళ్ళందరి సాక్ష్యాల ప్రకారం పక్కాగా నమోదు చేసిన కేసు ఇది అయితే ఆ టైంలో కూడా ఈవిడే ఈ చింటూ అంటే అలియాస్ అన్ రెడ్డి అండ్ అలాగే ఇంకో ఇందిరా వీళ్ళిద్దరితో వీళ్ళిద్దరు కలిసి ముగ్గురు కలిసి ఉన్నారు సో పట్టుకోవడానికి పోతే వాళ్ళిద్దరు తప్పించుకున్నారు ఈఎంఐ దొరికిపోయింది సో నేను ఏమంటానంటే ఇప్పుడు రాజధాని గనక నిజంగానే డ్రగ్స్ దాంట్లో సంబంధం ఈ ఈపాటికే ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు హ్యాపీగా దానికి మళ్ళీ రాజధాని లేడిన బాధ కూడా ఉండేది కాదు కదా ఏమనుకుంటుంది అంటే ఇప్పుడు నేను పోతే రాజధానిని కూడా తీసుకుపోతే బాగుంటుందా లేకపోతే ఇంకేటో ఏమనుకుందా మరి రాజధాని నన్ను ఇరికిచ్చాడు ఎందుకమ్మా రాజధాని నేను ఇరికిస్తాడు మేము చూసాం రాజధానికి ఎక్కడ కూడా అన్ని అంటే కాల్ రికార్డ్స్ చెక్ చేసి ఉంటారు చేస్తుంటే సరే మీ ఇద్దరికి మధ్య ఎప్పుడు రౌండ్ లవ్ మెసేజ్లు ఏమైనా ఉన్నాయేమో ఉంటే అవి కూడా చూపించాలి నువ్వు అంటే శేఖర్ గారు ఇప్పుడు మీ ప్రయత్నం ఏంటి ఒక డ్రగ్స్ అమ్మాయిని మనం ఇప్పుడు తీసుకునేస్తున్నాము అని అది మీడియా నేను చేస్తున్న ఆరోపణ బట్ ఈ చేసింది అంటే చాలా రాస్తారు నన్ను ఫ్రేమ్ చేశాడు ఎందుకు ఫ్రేమ్ చేశాడు అంటే రాస్తారు మల్వి మల్హోత్రా ఎఫ్ఐఆర్ లో ఉన్నారు వాళ్ళిద్దరు సెటిల్ అవ్వడానికి నేను అడ్డంగా ఉన్నాను నన్ను తొలగించుకోవడానికి డ్రగ్స్ కేసులో ఇరికిచ్చారు బాగుందా స్టోరీ డ్రగ్స్ నుంచి తప్పించుకోవడానికి ఆవిడ ఆడుతున్న డ్రామా ఇప్పుడు మనమంతా ఆవిడికి న్యాయం చేయడానికి కృషి చేయాలి మాల్వి మల్హోత్రకి రాజ్ తరుణ్కి సంబంధం ఏర్పడింది ఈ మధ్య బట్ లావణ్య డ్రగ్స్ కేసు లో ఉన్నది బిఫోర్ లావణ్య డ్రగ్స్ కేస్ పక్కన పెడితే లావణ్య డ్రగ్స్ కేసు పది నెలల క్రితం ఒకటి ఐదు నెలల క్రితం ఒకటి షీఈ్ అ రిపీట్ అఫెండర్ అంటే ఏదో ఒకసారి అన్నా అనుకోండి నిజంగా నీరు ఇచ్చావు నీకు ఆల్రెడీ హిస్టరీ ఉంది కదా నువ్వు ఇదే పనిలో ఉన్నావు అండ్ ఇంకొకటి ఏంటంటే క్లియర్ కట్ సంబంధాలు ఉన్నాయి నీకు ఈ ఏ వన్ ముద్ద ఈ డ్రగ్ కేసులో అలాగే అప్పుడు ఆ డ్రగ్ మాఫియాలో ఎవరైతే ఉన్నారో ఆ పన్నెండు మంది స్టార్టింగ్ ఫస్ట్ స్టార్టింగ్ లో దాంట్లో ఉన్నాడు దీంట్లోనూ ఉన్నాడు అని ఏ వన్ ముద్దాయి రాజ్ తరుణ్ ఈడే గోల్ తట్టుకోలేక రెండు వేల పదిహేడులోనో పద్దెనిమిదిలోనో పంతొమ్మిదిలో ఎప్పుడు వదిలేసిన తర్వాత వీళ్ళిద్దరికి బ్రేక్అప్ అయిపోయిన తర్వాత పద్దెనిమిది అని చెప్పినట్టు గుర్తు సో ఆ టైం లో ఈవిడే షీ మూడ్ అండ్ విత్ దిస్ గై ఉన్నిత్ రెడ్డి మస్తాన్ సాయి కాదు ఉన్నిత్ రెడ్డితో మూవ్ అయింది పునీత్ రెడ్డి ఏ వన్ ఈయన ఏ వన్ వీళ్ళ ముగ్గురు కలిసి తిరిగే వాళ్ళు కావాలంటే వీళ్ళ షార్ట్ ఫిల్మ్ కూడా ఉంది మీరు చూడండి దేవదాసుకి పెళ్ళైంది అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది ఓకే సో దాంట్లో చూస్తే మీకు వీళ్ళ ముగ్గురు కలిసి చేసింది ఈ అమ్మాయి అబ్బాయి సీన్స్ కూడా ఉంటాయి మీకు అంటే ఇప్పటివరకు వరకు రాజ్ తరుణ్ కూడా చెప్పింది మస్తాన్ సాయి అనే ఆయన రాజ్ తరుణ్ చేసిన ఇన్వెస్టిగే రాజ్ తరుణ్ సగం తెలిసి నేను కేసు ఫస్ట్ నుంచి మొత్తం అన్ని తోడుతూ మైన్యూ డీటెయిల్స్ చూస్తే మీకు నేను ప్రూఫ్లు ఇస్తా దానికి కూడా సో రాజ్ తరుణ్ కంటే బాగా తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర రాజ్ తరుణ్కి ఏమి తెలియదమ్మా ఇవన్నీ రాజ్ తరుణ్కి నిజంగానే తెలియదు ఇవన్నీ నేను చెప్తున్నాను కదా నేను వెతి వెతుకుతున్న అస్సలు మత్తిపోయే విషయాలు చెప్తాను మీకు మీరు వెళ్ళి ఎంక్వైర్ చేయండి ఇస్నాపూర్లో ఇస్నాపూర్లో కొంతమంది ఆరోపణ ఏంటంటే ఈ అమ్మాయి ఇలాగే ఇక్కడ ఒక పెద్ద బ్లాక్ మెయిల్ చేసి ఆయన దగ్గర ఒక ఫ్లాట్ ఇస్నాపూర్ ఏంటి అక్కడ ఆమె ఉంటుందా సో వాళ్ళ వాళ్ళ సొంతూరు ఇస్నాపూర్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకొచ్చారు

అప్పుడు పట్టుకునేదే ఐదు గ్రాములు ఈ ఎన్ని గ్రాములు అమ్ముంటే డెబ్బై లక్షలు వచ్చి ఉంటాయి లేదు పోన్లేండి వాళ్ళ నాన్న ఉంటారు వాళ్ళకి ఏమైనా బిజినెస్ ఉంటాయా అనుకుంటే మీరు వెళ్ళి చూడండి ఇస్నాపూర్ ఈవెన్ పవన్ వడ్డీ కొట్టు ఇంత చిన్న బడ్డీ కొట్టు దాంట్లో ఉంటారు ఆయన మీకు కావాలంటే ఇప్పుడు లో బడ్డీ కొట్టు దాంట్లో తంబాకు గుట్కాలు ఇవి ఆమె షాప్ అది అక్కడ ఎప్పుడన్నా మీకు గ్యాస్ సిలిండర్లు దొరకకపోతే వీళ్ళు అనవసరంగా గ్యాస్ సిలిండర్లు అమ్ముతున్నారని ఒక బోగట్ట అంటే బ్లాక్లో గ్యాస్ సిలిండర్లు అమ్ముతున్నారు దాని మీద రెండు మూడు కేసులు సంగారెడ్డిలో కూడా ఉన్నాయి ఇట్లా అమ్ముతుంటే పట్టుకున్నారు అని చెప్పి ఇవన్నీ కూడా అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్తున్న మాటలు అక్కడ పబ్లిక్ చెప్తున్న మాటలు నేను చెప్పడం కాదు నేను నేను ఆరోపిస్తున్నాను అనుకోండి మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి మీరు అంత ఇంతమంది మీడియా మిత్రులు ఈరోజు చూస్తున్నారు కదా ఊరికే నన్ను పిలిచి ఎంక్వైరీ చేయడం కాదండి మీరు నెక్స్ట్ ఎపిసోడ్ వెళ్ళాల కనీసం మీరు కొంత ఎంక్వైరీ చేస్తే మీకు అర్థమవుతుంది ఆయన డెబ్బై లక్షలు ఎక్కడి నుంచి ఇచ్చాడు ఉల్టా ఈవిడే ఇస్తుంది వాళ్ళకి కూడా వాళ్ళ అమ్మా నాన్నకి అండ్ ఆ పొలిటీషన్ ఎవరినో బెదిరించి ఆయన దగ్గర నుంచి తీసుకున్న ఫ్లాట్ ఫ్లాట్ తర్వాత రీసెంట్గా అమ్మేసిన ఇది కూడా ఉంది అది ఎక్కడి నుంచి ఎవరి దగ్గరికి వచ్చింది ఎవరి చేతిలో నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళింది అది రెవెన్యూ దాంట్లో రికార్డ్స్ కూడా ఉంటాయి మనకు దొరుకుతాయి సో ఇప్పుడు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇదంతా రాజ్ రాజ్ధరణి ఈ విధంగా సరఫరా చేస్తుంది కేవలం డ్రగ్స్ మాత్రమే అంటున్నారు ఇచ్చానని ఒక మాట నేను చెప్పింది ఇచ్చిందా లేదా ప్రూఫ్ ఏంటి నిజానికి సిఎమ్మా నేను ఫస్ట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇదంతా ఈ నేను రాజు డబ్బులు ఇచ్చాను కాబట్టి రాస్తాను నన్ను పెళ్లి చేసుకోవాలి లేకపోతే రాజు తరుణకి నేను వాళ్ళ అమ్మ నాన్నకి సేవ చేశాను కాబట్టి నన్ను పెళ్లి చేసుకోవాలి లేకపోతే రాజు నేను తాళి కట్టించుకున్నాను కాబట్టి నాతో ఉండాలి ఈ వంద మాటలు చెప్పు నువ్వు అది చూసి వచ్చాడు ఎవడు చూడలేదు నువ్వు ఇచ్చావో లేదో చూడలేదు నువ్వు పెళ్లి చేసుకున్నావో లేదో చూడలేదు ఇవి ఎవడు ఎవడు ఏం చూడలేదు ఇవన్నీ ఉత్తి నోటి మాటలు నువ్వు దానికి చూపిస్తున్న సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రం నేను కలిసి ఉన్న ఫోటోలు ఇవన్నీ కూడా ఎప్పుడో బ్యాక్డేటెడ్ రెండు వేల పదిహేడు కన్నా ముందు ఫోటోలు వెరీ గుడ్ అవన్నీ కూడా మేము నమ్మే దాంట్లో నమ్మ నమ్మకపోవడానికి ఏం లేదు రాష్ట్రం కూడా ఒప్పుకున్నాడు మేము ఇద్దరం కలిసి ఉన్నాం అని చెప్పి దాంట్లో ఏం లేదు కానీ ఆయన చెప్పేది ఏంటి నువ్వు ఒకసారి మస్తాన్ సాయి అనే వాడితో మూవ్ అయిపోయిన తర్వాత మాకు ఏం సంబంధం లేదు అని చెప్తున్నాడు కానీ ఆయనకి పాపం తెలియంది ఏంటంటే మస్తం సాయి కన్నా ముందు పునీత్ రెడ్డితో సన్నిహితంగా ఉండింది పునీత్ రెడ్డి ఎక్కడ పరిచయం అది చెప్పే కదా ఫస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ లో పరిచయం ఆ షార్ట్ ఫిల్మ్ తర్వాత వాళ్ళిద్దరు కలిసి మెల్లగి డ్రగ్స్ దాంట్లో దిగారు అదే పోలీసులు చెప్తున్నారు ఎఫ్ఐఆర్ లో కన్ఫెషన్ రిపోర్ట్ నేను ఊరికే మాట్లాడుతున్నా మాట కదమ్మా ఆ అమ్మాయి ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్టే మాట్లాడుతున్నాను ఆరోపణలు కావి ఇది లిటరలీ ఇట్స్ దేర్ ఇన్ రిపోర్ట్స్ యా డ్రగ్ కేసులో ఫస్ట్ వరలక్ష్మిలో ఏ టువెల్వ్ ఏ లెవెన్ ఉంది బట్ తర్వాత దీంట్లో ఏ టూ ముద్దాయి డైరెక్ట్ రాజ్ సాయి రాజధరణ్ చెప్తున్న మస్తాన్ రాజ్ తరుణ్ చెప్పకపోయినా మస్తాన్ సాయే అతను ఫస్ట్ వరలక్ష్మి డ్రగ్ కేసులో ఆయన ఏ లెవెన్ ఏడు ఏ నైన్ ఏ లెవెన్ అనుకుంటాను మేము అటు ఇటు అవ్వచ్చు బట్ ఈయన ఏంటంటే వీళ్ళందరూ కూడా బేసికలీ ఆ ఏ త్రీ దాటిన తర్వాత చెప్పిన కదా ఫస్ట్ కేసులో మాత్రం కన్జ్యూమర్స్ గానే ట్రీట్ చేస్తారు కానీ మస్తాన్ సాయి కూడా కన్జ్యూమర్గా అంటే ఏదో వన్ గ్రామ్ ఎంతో తీసుకున్నాడు అతనికి ఏదో ఫైన్ గీన్ ఉంటుంది తర్వాత వదిలే చిన్న పనిష్మెంటో ఏదో చేసి చేస్తారు అంటే ఇప్పుడు ఏమై చెప్తుంది ఈ నలభై ఐదు రోజులు శిక్ష అట్లా అంత శిక్ష కాకపోయినా ఒక చిన్న శిక్ష ఏదో ఉంటుంది రిహాబిటేషన్ ఏదో ఉంటుంది అతనికి వాళ్ళు ఏదో చెప్పి బుద్ధి చెప్పి మళ్ళీ ఇంకోటి చేకంటారని పంపిస్తారు కానీ ఈ మస్తాన్ సాయి నెక్స్ట్ టైం ఎక్కడ కూడా డ్రగ్లో దొరికినట్లు లేడు ఈ మస్తాన్ సాయి ఎవరు అని నేను ఆరా తీసినప్పుడు మస్తాన్ సాయి ఈజ్ ఎ ఐఐటీ గ్రాడ్యుయేట్ ఐఐటి ఐఐటి కరగ్పూర్ అట్ట కరగ్పూర్ కాన్పూర్ ఓకే సో అతను ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్పంటే ఈ ఉనిత్ రెడ్డి మస్తాన్ సాయికి ఈ అమ్మాయిని పరిచయం చేసేట వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఈ అమ్మాయికి ఒక అంటే డ్రగ్స్ తీసుకున్నాక చాలా హైపర్ అయిపోయి నానా పెద్ద చేసేయడం అనమాట ఇంత పగలు కొట్టేయడం పచ్చి బూతులు అనమాట మీరు అంటే మనిషిని వినలేనటువంటి దరిద్రమైన బూతులు మాట్లాడడం గట్టి గట్టిగా రావడం చుట్టుపక్కల ఇల్లు వెళ్ళిపోయేట్టు చాలా భయంకరమైన బిహేవియర్ అనమాట అది ఎక్కడున్న బిహేవియర్ సో వీళ్ళకి అలవాటు అయిపోయిన తర్వాత ఈ డ్రగ్స్ ఆమె భయంకరమైన బిహేవియర్ తట్టుకోలేక వీడు ఎట్టా వదిలించుకోవాలరా అనవసరంగా నేనే క్రియేట్ చేసుకున్నా అని చెప్పి అనుకుంటున్న టైంలో ఈ మస్తాన్ సాయి ఏదో కొంచెం ముట్టడబడ్డాడో వాళ్ళిద్దరి మధ్య ఏదో కొంచెం కెమిస్ట్రీ నడిచిందో మొత్తానికి మస్తాన్ సాయికి పరిచయం చేసేస్తే వీళ్ళిద్దరు మూవ్ అనవడం మధ్య అంటే ఒకానొక టైంలో రాజ్ తరుణ్ ఓన్లీ ఆయన మాత్రం ఓన్లీ కేవలం ఫ్రెండ్ మాత్రమే అని చెప్పిన ఆడియో కూడా ఒకటి రిలీజ్ అంటే చూపించారు లావణ్య ఈయన సాయి నీకు ఓన్లీ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పిన ఆడియో అయితే ఉంది దీని మీద రాజ్ తరుణ్ డైరెక్ట్ గా లావణ్యతో ఫోన్ మాట్లాడుకుంటూ మస్తాన్ సాయి నీకు ఓన్లీ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పిన వాయిస్ ఉంది మస్త నీకు ఓన్లీ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పాడా ఓకే ఒక అవును ఏదైనా సరే ఫ్రెండ్షిప్ తోనే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఫ్రెండ్షిప్ తో స్టార్ట్ అయ్యి తర్వాత అది చీగురిచ్చింది ప్రేమ అయింది తర్వాత ఇంటి దాకా వెళ్ళావు తర్వాత లాడ్జ్ తీసుకుని పది రోజులు ఉన్నారు గుంటూరులో పది రోజులు ఉండి తర్వాత ఏదో కొట్టుకున్నారు ఇద్దరు కొట్టుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి కేసు పెడితే కానీ కదా మనకి బయటికి రాలేదు ఆ కేసే జరగకపోయింటే అసలు వీళ్ళిద్దరికి మధ్య ఎంత ఉందని నాకు కూడా తెలిసేది కాదు రిపోర్ట్ ఇదిగో ఇది గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో రెండు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ రెండో తేదీన రిపోర్ట్ కేసు అంటే అంతకు ముందు రోజు నమోదైన కేసు ఇది దీంట్లో అమ్మాయి చాలా క్లియర్గా మెన్షన్ చేసింది నేను ఇది ఇప్పుడు రాస్తాడు చెప్పాడా ఇంకోటి చెప్పాడా అనేది కదా కదా అమ్మాయి కదా ఆరోపిస్తుంది అమ్మాయి కదా న్యాయం కావాలంటుంది ఆ అమ్మాయి చెప్తే మనకి ఇంక వేరే ఏముంది అవును కాకపోతే అమ్మాయి అప్పుడొక మాట ఇప్పుడు ఒక మాట చెప్తే అప్పుడు మీరు నిలదీయాలి మీడియా వాళ్ళు నిలదీయాలి అంతే కదా ఇప్పుడు పోలీసులు వాళ్ళకి ఏమీ లేదు పాపం ఆవిడ ఇప్పుడు అక్కడ ఒక మాట ఆంధ్రాలో ఒక మాట తెలంగాణలో ఒక మాట ఒట్టేసి ఒక మాట ఒట్టే ఒక మాట చెప్తుంది ఇప్పుడు చూడండి అప్పుడు ఏం చెప్పింది ఏముంటుందంటే మామూలుగా ఎఫ్ఐఆర్లో రాసింది నా పేరు పలానా నా చోటు పలానా నాకు ఈ ఉన్నిత్ రెడ్డి అనే అబ్బాయి ద్వారా మస్తాన్ సాయి పరిచయం ఈ ఉన్నిత్ రెడ్డి ఎవరు డ్రగ్స్ డ్రగ్స్ ముఠాలో ఫస్ట్ ఏ వన్ ఈఎంఐ కేసులో ముందు కూడా రెండిలో కూడా ఫస్ట్ నుంచి పరిచయం ఉంది వీళ్ళిద్దరికి డ్రగ్స్ దాదాలో సో పరిచయము నాకు ఈ మస్తాన్ సాయి అనేవాడిని వాడిని పరిచయం చేశాడు మస్తాన్ సాయితో నాకు ఒక నెల రోజులు అట్లా ఎట్లా నడిచింది ఏదో ఫ్రెండ్షిప్ నడిచింది తర్వాత మస్తాన్ సాయి నాకు ప్రపోజ్ చేశాడు మస్తాన్ సాయిని నేను యాక్సెప్ట్ చేశాను ఇది ఎప్పుడమ్మా కనీసం రెండు వేల ఆరు నెలల క్రితం అనుకుందాం ఓకే అంటే రెండు వేల ఇరవై రెండు నవంబర్ డిసెంబర్లో అనుకుందాం కేసు జరిగింది కాదు కాదు ఆమె యాక్సెప్ట్ చేసింది మస్తాన్ సాయిని ఓకే ఎంత లేదనుకున్నా ఆ టైంలో వీళ్ళిద్దరూ యాక్సెప్ట్ చేశారు డిసెంబర్లో అనుకుంటారు రెండు వేల ఇరవై రెండు యాక్సెప్ట్ చేసింది ఆ అమ్మాయి లెక్క లెక్క ప్రకారం ఆ అమ్మాయి అప్పుడు రాస్తారు రిలేషన్లో ఉన్నట్టే కదా మన అందరినీ ఏదో చేస్తుంది ఇప్పుడు మీడియా వాళ్ళందరికీ ఏం చెప్తుంది ఇప్పటి స్టిల్ ఇప్పటి వరకు కూడా మేము కాంటాక్ట్ లో ఉన్నాము అంటే ఇప్పుడు ఇది నువ్వు రాసినప్పుడు మీడియా వాళ్ళని ఎదవలం చేసావా పోలీసులను ఎదవలం చేసావా ఎవరిని ఎదవలం చేసావు సరే అని అంటే మీరు ఇచ్చిన ప్రూఫ్స్ అండ్ రాజ్ తరుణ్ గారు కూడా ఫోన్ లో మాకు చూపించడం జరిగింది ఈవెన్ పోలీసులకు అది చూపించిన తర్వాత దాన్ని పట్టుకోవడానికి నాకు ఊరికే గుంటూరు ఒక మాట చెప్పేసాడు ఆయన గుంటూరులో ఇన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి నేను ఎతికి ఎతికి ఆ పోలీస్ స్టేషన్ ఈ పోలీస్ స్టేషన్ ఫైనల్ గా పట్టాపురం పోలీస్ స్టేషన్ లో ఉంది కేసు ఓకే సో పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో మస్తాన్ సాయి అనే ఆయన నన్ను ఇట్లా మోసం చేశాడు ఆయన నేను యాక్సెప్ట్ చేశాను అని చెప్పారు ఫస్ట్ వినండి పూర్తిగా వినండి యాక్సెప్ట్ చేశాను అంటే దాని అర్థం ఏంటి నువ్వు అప్పటికి రిలేషన్లో రిలేషన్లో మస్తాన్ సాయితో రిలేషన్లో ఉన్నావు రాజ్ రిలేషన్ రిలేషన్లో ఉంటే ఇతన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తావు నువ్వు ఎవరిని అదవనం చేస్తున్నావు పోలీసులనే మీడియానే రాజ్ తరుణ్నే ఎవరిని అదవనం చేస్తున్నావు లేకపోతే మస్తాన్ సాయని కూడా అదవన చేసింది ఈ లెక్కన అంటే రాజ్ రిలేషన్ రిలేషన్లో ఉంటూ ఆయన నాకే సింగిల్ అని చెప్తేనే కదా మనం ప్రపోజ్ చేసేది సో ఇవన్నీ కాదు ఈ వాళ్ళ రేపట్లో ఈ అక్రమ సంబంధాలు సహజం ఆయనతో ఉండి కూడా ఉండేవాడు అంటే ఆ మగుడు ఆయనకి మొగుడు ఉంటాడు ఎప్పటిదే ఇట్లా ఉన్నవాళ్ళు కూడా ఉంటారు అలా అనుకున్నా పూని తర్వాత ఏం రాసింది తర్వాత అతను మా ఇంటికి వచ్చేవాడు మా అంటే ఏంటంటే కింద పైన రాస్తారు ఫ్లాట్ కి రాస్తారని మస్తాన్ సాయి కూడా వచ్చేవాళ్ళు మేము ముగ్గురం కలిసే ఉన్నాము ఆ తర్వాత నేను కింద కింద ఉంటది కింద పోర్షన్ లో ఈ ఉంటది పైన పోర్షన్ లో రాస్తారని ఉంటాడు ఓకే ఓకే మస్తన్ సాయి వీళ్ళందరూ వచ్చి కింద గోల 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 ఉండేది రోజు షూటింగ్ చేసుకొని మెట్లు ఎక్కే పోయిన దా ఎక్కడ పోతావు కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి రాజతరుని నా నా బూతులు తిట్టి నా చేసి అంటే ఆ డ్రగ్స్ హైలో ఆల్కహాల్ అని చెప్తుంది బట్ బేసికలీ మన రికార్డ్ ఎక్కడ కూడా ఇవిడ ఆల్కహాల్ తాగిందనే రికార్డ్ ఎక్కడ నాకు దొరకలే బట్ డ్రగ్స్ చేసిందనే రికార్డ్ మాత్రం ఆవిడ ద్వారానే దొరికింది యాక్చువల్గా మేము కూడా అంటే రికార్డ్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఒక ఛానల్ ద్వారా అన్నిటికీ స్ప్రెడ్ అయిపోయింది చాలా

నేను మీరు చాలా వరకు బీప్స్ ఉన్నవి మాత్రమే రిలీజ్ చేశారు అంటే ఓవరాల్ గా మొత్తం బీప్స్ అవును పోయినట్టుగా అనిపించింది అయితే నేను ఏమనేది ఏంటంటే మీరు మీరు లేడీసే కదా మీకు కోపం వస్తే మీరు అలాగే అరుస్తారా అంతగా నేర్చినారు బాగా ఫ్రెష్టేషన్ చేశామనుకోండి అరుస్తారా మరి అన్ని మూతులు మాట్లాడేంత శక్తి నాలో లేదు బట్ కోప అందరూ ఒకటే రకంగా ఉండాలని లేదు కదా బట్ అంటే నేనన్నది ఏంటంటే మీకు నేను కనుక వినిపిస్తాను నేను అది మనిషి అనేవాడు యాక్సెప్ట్ చేయలేనటువంటి రేంజ్ బూత్ అంటే ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా మాట్లాడలేని బూతులు అనమాట